చంద్రబాబు పవన్ పై ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ ఫైర్ అయ్యారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం దురదృష్టకరమన్నారు. గతంలో చంద్రబాబు మోడీకి వ్యతిరేకంగా ధర్మ పోరాట దీక్షలు చేశారన్న ఆమె, పవన్ పాచిపోయిన లడ్డూలు ఇస్తారా అంటూ ప్రశ్నించారని చెప్పారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని మోడీ దగ్గర తాకట్టు పెడుతున్నారని ఆమె మండిపడ్డారు. 10 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కి తీరని అన్యాయం చేసిన తర్వాత కూడా ఇంకా సిగ్గు లేకుండా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఈ రోజున భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడం అనేది నిజంగా చాలా దురదృష్టకరం. మీరేమన్నా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని గొర్రె మందలు అనుకుంటా ఉన్నారా? 2014లో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ మీరే భారతీయ జనతా పార్టీ మోడీ ఈ రాష్ట్రానికి అన్యాయం చేసింది అని చెప్పి మీరు బయటకు వచ్చారు. చంద్రబాబు నాయుడేమో మోడీకి వ్యతిరేకంగా ఏదో ధర్మ పోరాట దీక్షలను చేసి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేశాడు. పవన్ కళ్యాణ్ ఏమో పాచిపోయిన లడ్డూలు ఇస్తారా మాకు అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి ఈ రోజున ఆ